Welcome to Allari Pilla Ameya channel. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఇండియాలో పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. ఒకవేళ మీరు తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా డబుల్ మాస్క్ వేసుకొని అయితే వెళ్ళండి. ఎలా వేసుకోవాలి అంటే, ఫస్ట్ సర్జికల్ మాస్క్ వేసుకున్న తర్వాత దానిపైన ఎనీ క్లాత్ మాస్క్ వేసుకోవచ్చు. సో కంపల్సరిగా అయితే ఫాలో అవ్వండి. ఈరోజు నేను వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్తున్నాను. ఇది నా సెకండ్ డోసు. ఫస్ట్ డోస్ అప్పుడైతే నాకు పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు, కానీ సెకండ్ డోస్ అప్పుడైతే నాకు ఫీవర్, హెడ్ ఎక్, బాడీ పెయిన్స్ వచ్చాయి. వన్ డే పట్టింది నాకు రికవర్ అవ్వడానికి. ఈరోజు ఈవినింగ్ అయితే మేము మంచి ప్లేస్కి తీసుకెళ్ళాము అమ్మయ్యని. తనైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇక్కడ మాకు దగ్గరలో నార్త్ లిబర్టీ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడైతే కైట్ ఫెస్టివల్ జరుగుతుందంట, బట్ మేమైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావటం. వెళ్ళగానైతే నేను చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఇంత పెద్ద కైట్స్ నేను ఎప్పుడూ చూడలేదు. మీ ముగ్గురం కూడా ఇదే ఫస్ట్ టైం ఇలా చూడడం కూడా. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వెళ్ళినందుకు చాలా సాటిస్ఫై కూడా అయ్యాము, ఎందుకంటే మా ప్లేస్ నుంచి ఇక్కడ నుంచి కరెక్ట్గా 30 మినిట్స్ ఉంది డ్రైవ్. సో వెళ్తే అంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో లేదో, వెళ్ళంగానే చూసేసి వచ్చేయచ్చేమో అనిపించింది. కానీ బట్ వెళ్ళాం, కానీ ఒక 2-3 అవర్స్ అయితే అక్కడ స్పెండ్ చేసాం టైమ్. సిడిసి వాళ్ళు అనౌన్స్ చేశారు కదా, 2 వ్యాక్సిన్స్ వేయించుకున్న వాళ్ళు 14 డేస్ తర్వాత అయితే మాస్క్ అవసరం లేదు అని. సో ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేశారు మాస్క్ పెట్టుకోవట్లేదు, బట్ మాకైతే భయం వేసింది. మేమైతే కంపల్సరీ పెట్టుకుందాం అనుకున్నాము, ఎందుకంటే అమ్మయ్య ఉంది కదా, సో తన కోసం అన్నా జాగ్రత్త తీసుకోవాలని అయితే మేము మాస్క్ పెట్టుకున్నాము. ఇక్కడ చాలామంది కూడా మాస్క్ తీసేసే తిరుగుతున్నారు. ఇక్కడ దగ్గరలో అయితే ఒక స్టాల్ కనిపించింది నాకు, దాంట్లో అన్నీ కూడా కైట్ సేల్ చేస్తున్నారు. ఒక్కొక్క కైట్ వచ్చేసి $30 అంట. నాకైతే అస్సలు రీజనబుల్గా అనిపించలేదు, చాలా చిన్న కైట్ అది కూడా. అమెరికాలో కైట్ ఫెస్టివల్ ఎందుకు చేస్తారంటే, కొంతమంది బిలీవ్ చేశారంట వింటర్లో వచ్చే అనారోగ్యాల నుంచి బయటపడడానికి. మనకి సమ్మర్లో సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాం కదా, సో సన్ ద్వారా మనం ఎక్కువ బయటపడతాము అని నమ్ముతారంట ఇక్కడ వీళ్ళంతా కూడా. ఇంకా కొంతమంది చెప్తున్నారు ఇక్కడ కలర్ఫుల్ కైట్స్ ఎగరేయడం ద్వారా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటాము అని అయితే చెప్తున్నారు. డిఫరెంట్ కలర్స్ అండ్ షేప్స్ కైట్స్ ఉన్నాయి ఇక్కడ. కొన్ని విండ్ సపోర్ట్ చేయకపోవడం వల్ల అయితే కిందకు వచ్చేస్తున్నాయి. ఇక్కడ కైట్ ఫెస్టివల్లో ఓన్లీ కైట్స్ ఒక్కటే ఎగిరేయట్లేదు, చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. కొంతమంది స్టాల్స్ పెట్టుకొని యాక్టివిటీస్ చేపిస్తున్నారు పిల్లలతో. నేనైతే అమ్మయ్య ఎక్కడ భయపడుతుందో, ఇంత పెద్ద కైట్స్ చూసి దగ్గరికి వెళ్తే ఏడుస్తుందేమో అనుకున్నాం, కానీ తనైతే చాలా చక్కగా ఆడుకుంది. స్టార్టింగ్లో అయితే నేను ఈ కైట్స్ చూసి దూరం నుంచి పేపర్స్తో చేశారేమో, ఇంత పెద్దవి ఎలా చేశారు అనుకున్నాను, బట్ దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం ఇది క్లాత్ టైప్ ఉంది. గాలి సపోర్ట్ చేయకపోవడం వల్ల చాలా వరకు కిందకు వచ్చేస్తున్నాయి. ఆ టైంలో అయితే పిల్లలందరూ కూడా టచ్ చేయడానికి వెళ్తున్నారు. ఇక్కడ స్టాల్లో అయితే కాన్తో పిల్లలతో యాక్టివిటీస్ చేపిస్తున్నారు. ఇక్కడ టెడ్డీ బేర్ చూడంగానే అమ్మాయి అది బొమ్మ అనుకొని కిస్ చేస్తుంది దానికి. ఇక్కడ ఒక యాక్టివిటీ చేపిస్తున్నారు చూడండి పిల్లలతో. ఈ కార్న్ అంతా తీసుకెళ్లి కూడా ఇంకొక బాక్స్లో వేస్తే అక్కడ 35 సెంట్స్ బయటకు వస్తాయన్నమాట. సో ఆ 35 సెంట్స్ పిల్లలకి ఇచ్చేస్తున్నారు. ఇంటికి వెళ్లే ముందు అయితే ఇక్కడ ప్లే ఏరియాలో వదిలేసాము. తనైతే బాగా ఎంజాయ్ చేసింది ఇక్కడ కూడా. ఇక్కడ ఆడుకోవడానికి అయితే చాలా బాగుంది ప్లేస్. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.